జిల్లాలోని సంగం మండలం మాక్తాపురం గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులకు 24 ఎకరాల సీజేఎఫ్ఎస్ కింద భూములను పంపిణీ చేసి హద్దులు చూపలేదని మహిళలు నెల్లూరు జేసీకి వింతపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు చెన్నై మాట్లాడారు. సీజేఎఫ్ఎస్ భూములకు హద్దులు లేకపోవడంతో కొందరు ఆక్రమించి ఉన్నారు, ఆక్రమించి కొందరికి కౌలుకు ఇచ్చి ఉన్నారు. మాకు సాగు కోసం ఇచ్చిన భూమిలోకి వెళ్తుంటే ఆక్రమదారులు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జయమ్మ, కామాక్షమ్మ, సిహెచ్ లక్ష్మి, జి వేణమ్మ, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. మక్తాపురం ఏదైతే దళితులు ఉన్నారో అనేక సంవత్సరాలుగా ఏదైతే ఇసుక దిబ్బలు 95 ఎకరాలు సుమారు 100 ఎకరాలు ఏదైతే భూమి ఉంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక బీసీలందరూ కూడా ఒక్కొక్కరు ఆక్రమించుకొని అది కూడా 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములే ఆ భూముల్ని దళితులకి కానియకుండా ఆక్రమించుకోవడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా ఏదైతే కూలి మీద జీవనాధారం చేసుకొని బతుకుతున్నటువంటి ఈ అమాయకులైనటువంటి యొక్క పేద దళితులకి రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి ఎవరైతే ఈ యొక్క ఇసుక దిబ్బలను ఆక్రమించుకున్నారో వాటిని వెంటనే వైదొలిగిచ్చి ఆ వైదొలిగిచ్చినటువంటి భూముల్ని ఈ యొక్క జీవనాధారం లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి వెంటనే వాళ్ళకి భూముల్ని పంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బొమ్మిళ్ళ బాలచెన్నయ్య, రాష్ట్ర దళిత సేన జిల్లా చైర్మన్.